అరచేతి గీతలు నీ రాతను మార్చలేవు. ఈ అలవాటు చూడడానికి చాలా చిన్న పదంలాగా అనిపిస్తుంది. పై స్థాయికి ఎదగవచ్చు లేదా ఆ స్థాయి నుంచి కిందికి పడిపోవచ్చు. సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ భగవానుడే పాండవుల వెనుక ఉన్నప్పటికీ అలవాట్లను ముందు మనం తయారు చేస్తాము, తర్వాత మనల్ని అలవాట్లు తయారు చేస్తాయి. అంటే ప్రతిరోజు 1% కనుక మనం ఇంప్రూవ్ అయినట్లయితే ఈ అలవాట్లను మనం మార్చుకోవచ్చా? మార్చుకోవడం కష్టమే కానీ అసాధ్యం మాత్రం కాదు. హూ ఈజ్ నన్ అదర్ దాన్ నక్క నవీన్ గారు. నవ్ ఐఎమ్ ఇన్వైటింగ్ నవీన్ సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. నవ్ ద స్టేజ్ ఈజ్ యువర్స్. అరచేతి గీతలు నీ రాతను మార్చలేవు. అరచేతి గీతలు నీ రాతను మార్చలేవు. నీ అలవాట్లే నీ యొక్క తలరాతను మారుస్తాయి. సో నౌ వీఆర్ గోయింగ్ టు లర్న్ ద పవర్ ఆఫ్ హ్యాబిట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ ద హ్యాబిట్? ప్రతిరోజు మనం ఏదైతే ఒక పనిని చేస్తూ ఉంటామో అది మనకు ఒక అలవాటుగా మారుతుంది. ఈ అలవాటు చూడడానికి చాలా చిన్న పదంలాగా అనిపిస్తుంది, కానీ దీంట్లో లోతుగా వెళ్ళిన కొద్దీ అది మన జీవితాన్ని మార్చేటువంటి శక్తి ఈ అలవాటుకు ఉంది. మన అలవాట్లు ఎవరైతే మార్చుకుంటామో, మన లక్ష్యానికి అనుగుణంగా మనం అలవాట్లను మార్చుకుంటామో, అప్పుడు అద్భుతంగా సక్సెస్ కావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ యొక్క అలవాటు వల్ల మనము ఒక స్థాయిలో ఉన్న నుంచి పై స్థాయికి ఎదగవచ్చు లేదా ఆ స్థాయి నుంచి కిందికి పడిపోవచ్చు. మనకు మహాభారతంలో కనుక ఒక ఎగ్జాంపుల్ కనుక తీసుకున్నట్లయితే, ధర్మరాజుకు జూదం అనే వ్యసనం ఉంది. సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ భగవానుడే పాండవుల వెనుక ఉన్నప్పటికీ ధర్మరాజుకున్నటువంటి జూదం వలన, ఆ వ్యసనం వలన అనేక కష్టాలు పడాల్సి వచ్చింది. కాబట్టి వ్యసనం అనేది మనల్ని కిందికి దిగజారుస్తుంది, అధపాతాలనికి తొక్కేస్తుంది. అలవాట్లను ముందు మనం తయారు చేస్తాము, తర్వాత మనల్ని అలవాట్లు తయారు చేస్తాయి. ప్రతిరోజు 1 పేజీ రాయడం ద్వారా నువ్వు ఒక రచయితగా మారవచ్చు. ప్రతిరోజు 1 చిత్రాన్ని గీయడం ద్వారా నువ్వు 1 పెయింటర్గా మారవచ్చు. ప్రతిరోజు నువ్వు పరిగెత్తడం ద్వారా 1 అద్భుతమైనటువంటి అథ్లెట్గా మారవచ్చు. అంటే ప్రతిరోజు 1% కనుక మనం ఇంప్రూవ్ అయినట్లయితే 1 ఏడాదిలో వచ్చే మార్పును మనం ఎవరూ ఊహించలేము. 1 అద్భుతమైనటువంటి సక్సెస్ని అలవాటుగా చేసుకున్నట్లయితే అది 1 సక్సెస్గా మనకు మారుతుంది. మరి ఈ అలవాట్లను మనం మార్చుకోవచ్చా? మార్చుకోవడం కష్టమే కానీ అసాధ్యం మాత్రం కాదు. 1 కుళాయి దగ్గర నీరు పడే చోట 1 నునుపైన రాయి ఉందనుకుందాం. ఆ నునుపైన రాయి చాలా దృఢంగా ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది. కానీ అక్కడికి నీరు పట్టుకొని వచ్చే వాళ్ళంతా కూడా బిందెను సరిగా పెట్టినట్లయితే ఆ బిందె తలుగుతూ తలుగుతూ ఆ రాయి అనేది బిందెకు అనువుగా మారిపోతుంది. అంటే దృఢమైనటువంటి రాయి కూడా కేవలం 1 స్టీల్తో చేయబడినటువంటి బిందె తగలడం వల్ల దానికి అనువుగా మారిపోతుంది. కాబట్టి మనం కూడా మన యొక్క మనసును కంట్రోల్ చేసుకొని మన యొక్క అలవాట్లను మనం మార్చుకోవచ్చు. ఈ అలవాట్లు మార్చుకుంటే మన జీవితం మారడానికి అవకాశం అనేది ఉంటుంది. మరి ఈ అలవాట్లను ఎలా మార్చుకోవచ్చు అనేది మనం గమనించాల్సిన విషయం. 1 సామెత ఉంది, పుట్టుకతో వచ్చిన గుణాలు పుడకలతో కానీ పోవని చెప్పేసి. కానీ అది నిజం కాదు. మనం అనుకుంటే ఖచ్చితంగా మనం మారవచ్చు. పాత అలవాట్లకు కొత్త అలవాటును జోడించాలి. మనకు ఏవైతే పాత అలవాట్లు ఉన్నాయో, అవి మనకు ఇబ్బంది పెడుతున్నాయో, మన జీవితానికి నష్టం కలిగిస్తున్నాయో, వాటితో కొత్త అలవాటును మనకు లక్ష్యానికి చేరుకునే విధంగా ఆ కొత్త అలవాటును మనం ఏర్పరచాలి. ఎలా ఏర్పరచాలి? మనకు ఎక్కువగా నెగిటివ్ ఆలోచనలు వస్తూ ఉన్నాయి. మనకు ఎక్కువగా మనం బాధపడుతూ ఉన్నాం. ఆ నెగిటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు 1 పాజిటివ్ ఆలోచనని మనం దానికి చేర్చాలి. అలా చేరుస్తున్న కొద్దీ మెల్లమెల్లిగా పాజిటివ్ అనే యాటిట్యూడ్ అనేది అలవాటు అవుతుంది. 1 బకెట్లో ఏ విధంగా అయితే మురికి నీటితో నిండి ఉందో 1 బకెట్, ఆ మురికి అనేది అట్లనే ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? 1 ట్యాప్ కింద పెట్టి ఆ బకెట్ను పెట్టినట్లయితే, ట్యాప్ మంచినీళ్ళు ఆన్ చేసినట్లయితే ఆ బకెట్లో ఉన్నటువంటి మురికి నీరు మెల్లమెల్లగా దానికి అదే తొలగిపోతుంది. అంటే మన అలవాట్లు కూడా చెడు అలవాట్లు కానీ చెడు ఆలోచనలు కానీ వచ్చినట్లయితే, మంచి ఆలోచనతో వాటి నింపితే ఆ చెడు అలవాట్లు పోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఉదాహరణకు ఏదైనా బాధ కలిగినప్పుడు మీకు సంతోషకరమైనటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా?
గుర్తుకు తెచ్చుకోవాలా, ఎప్పుడు లేదా ఒక జోక్ గుర్తు తెచ్చుకోవాలి, లేదా ఒక చక్కని స్కిట్ చూడాలి, అంటే నవ్వు హాస్యాన్ని తెప్పించేటువంటి ఒక స్కిట్ చూడాలి. ఈ విధంగా అంటే నిరంతరం పాత అలవాట్లకు కొత్త అలవాటును జోడించినట్లయితే ఆ అలవాట్లను మనం మర్చిపోతాం. నెక్స్ట్ మరొకటువంటి రెండు ఉపయోగకరమైన అలవాట్ల మధ్య, రెండు మంచి అలవాట్ల మధ్య మరొక మంచి అలవాటును మనం జోడించవచ్చు. ఉదాహరణకు మనం టీ తాగడం మనకి ఇష్టం, ఒక అలవాటు. పేపర్ చదవడం అనేది మనకి ఇష్టం, అదొక అలవాటు. వీటి మధ్యలో కొంతసేపు ఎక్సర్సైజ్ చేయడం, అంటే రెండు ఇష్టమైన అలవాట్ల మధ్య మరొకటి కొత్తగా మనకు అవసరమైనటువంటి అలవాటును కనుక చేర్చినట్లయితే అదొక హాబిట్గా మారిపోతుంది. దీనివల్ల ఈ ఎక్సర్సైజ్ చేయడం అనే ఒక అలవాటు అనేది మన యొక్క ఆరోగ్యాన్ని మరింత పెంచుతుంది. ఈ రెండింటి మధ్య ఎంతసేపు చేయాలి? మొదటగా 2 నిమిషాలతో మొదలు పెట్టాలి. 2 నిమిషాలు కొద్ది రోజులలో 2 నిమిషాలు చేసిన తర్వాత ఆ సమయాన్ని కొంచెం కొంచెం పెంచుకుంటూ పోవాలి. దానివల్ల మనకు ఆరోగ్యము బాగుంటుంది, మనము చాలా ఆరోగ్యంగా మనం ఉండగలుగుతామన్నమాట. మరొకటి, మీకు ఏ అయితే అలవాటు మీరు చేర్చుకోవాలనుకుంటే, కొత్తగా నేర్చుకోవాలనుకుంటున్నారో, ఆ అలవాటు నేర్చుకోవడానికి అలాంటి పరిస్థితులు మనం కల్పించుకోవాలి. ఉదాహరణకు మీరు ఒక చెస్ ప్లేయర్ కావాలనుకుంటున్నారు. చెస్ ప్లేయర్ కావాలనుకుంటే ఒక రూమ్లో కానీ, మీరు ఎక్కువగా చూసే ప్రదేశాల్లో కానీ మొత్తం చెస్కు సంబంధించిన వస్తువులతో నింపేయాలి. మళ్ళీ ఆ చెస్ ప్లేయర్స్కి సంబంధించినటువంటి బొమ్మలతో నింపేయాలి. అది పదే పదే చూడడం ద్వారా మనకు ఆ అలవాటు అనేది ఏర్పడుతుంది. అలా మంచి అలవాట్లను మనం ఏర్పరచుకోవచ్చు. మరొకటి ఏంటంటే మన యొక్క సంకల్పశక్తి. ఈ సంకల్పశక్తి ద్వారా ఎలాంటి మంచి అలవాట్లైనా మనం ఏర్పరచుకోవచ్చు. ఒక విత్తనం మనము భూమిలో పాతినప్పుడు అది ఒక మహావృక్షంగా పైకి ఎదుగుతుంది. చూడండి, గురుత్వాకర్షణ శక్తి ప్రతి వస్తువును తన భూమిపై లాక్కుంటుంది. కేవలం విత్తనము, మొక్క, వృక్షం మాత్రమే భూమి ఆకర్షణ శక్తికి వ్యతిరేకంగా ఆకాశమే హద్దుగా తను పైకి వెళ్తుంది అన్నమాట. అంటే మనం కూడా ఒక సంకల్పశక్తి ఉన్నట్లయితే మనం ఎలాంటి అలవాటైనా మార్చుకొని ఆ విధంగా గొప్పవారు కావడానికి అవకాశం అనేది ఉంది. సో ఈ హ్యాబిట్స్ని కూడా ఒక రకంగా బిజినెస్గా మార్చుకోవచ్చు. ప్రజల యొక్క అలవాటు అనేది దాన్ని బిజినెస్గా కూడా మార్చుకోవచ్చు. ప్రజల అలవాట్లను మనం గమనించినప్పుడు అది బిజినెస్గా ఎలా మార్చుకోవాలంటే, ఇప్పుడు టీ తాగడం ఒక అలవాటు, కానీ అనేకమైనటువంటి టీ షాప్స్ అనేటివి, అంటే రకరకాలుగా టీ షాప్స్ అనేటివి వెలువడినాయి అన్నమాట. ఆ విధంగా బిజినెస్ అనేది మన యొక్క అలవాటే ఒక బిజినెస్గా మార్చుకునే అవకాశం ఉంది. ప్రజల యొక్క అలవాట్లు గమనించినట్లయితే అది మనకు ఆర్థికంగా కూడా ఉపయోగపడుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ నా పేరు నక్కా నవీన్, ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్, 13th బ్యాచ్. ఈ అవకాశం కల్పించినటువంటి గురువు గారు గంపా నాగేశ్వరరావు సార్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.